కొర్నేలి ఎరుషలేముకు పశ్చిమముగా సుమారుగా 100 కిలోమీటర్ల దూరమున కైసరయ అను పట్టణం ఉంది. ఆ పట్టణంలో రోమా సైన్యములో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉండేవారు. అతని పేరు కొర్నేలి. కొర్నేలి అను పేరు లాటిన్ భాషలో కోర్నో అనే మాట నుండి వచ్చింది. దీని అర్థం కొమ్ము అని. వీరులకు ఈ పేరు తగినది. పేరుకు తగినట్లుగానే కొర్నేలి వీరుడు. ఇతను శతాధిపతి, 100 మంది సైనికులకు ఇతడు అధికారి. ఇతడు నీతిమంతుడు. ఇతడు దేవునికి భయపడువాడు. ఇతడు మంచి సాక్ష్యము గలవాడు. ఇతడు భక్తిపరుడు. నిజానికి కొర్నేలి యూదులను అణుచుటకు నియమింపబడిన వారు. కాని కొర్నేలి యూదులను ఎంతో ప్రేమించారు అని చెప్పాలి. దాన ధర్మాలు చేస్తూ యూదాజనులందరి వలన ఇతడు మంచి పేరు పొందారు. కొర్నేలి రోమియుడు. కాని రోమియుల దేవతలను ఇతడు అనుసరించిన వాడు కాదు. యూదులతో ఎక్కువగా సహవాసం కలిగి ఉండట వలన ఏకైక నిజ దేవుని గురించి కొర్నేలి తెలుసుకున్నారు. కొర్నేలి దేవుని ఎదుట మంచి జీవితం కలిగి ఉన్నారు, కానీ రక్షణ జీవితం కలిగిలేరు. అవును, దాన ధర్మాలు, ధర్మకార్యాలు, నీతిక్రియలు ఏ మనిషిని రక్షింపలేవు. ఇందుకు కొర్నేలి మనకు మంచి ఉదాహరణ. ఒకరు రక్షింపబడుటకు అతడు సువార్త వినాలి, సువార్తను నమ్మాలి, సువార్తను అంగీకరించాలి. కొర్నేలి రక్షింపబడుటకు సువార్తను అతడు అంగీకరింపవలసి ఉన్నది. కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థించుటకు ఇష్టపడేవారు. ఒకరోజు కొర్నేలి అలా ప్రార్థించుచుండగా అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవదూత వచ్చి, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము అని చెప్పాడు. కొర్నేలి తనకు కలిగినటువంటి దర్శనముకు విధేయుడయ్యారు. తన పనివారిని పిలిచాడు. ఇదిగో, పిలిపించవలసింది ఒక దైవ సేవకుడిని. కనుక ప్రత్యేకంగా ఒక భక్తిపరుడైనటువంటి సైనికుడిని పిలిచి ఎన్నిక చేసి పేతురు దగ్గరికి పంపాడు. మరునాడు వారు ప్రయాణమై సుమారుగా 5-6 గంటలు ప్రయాణం చేసి యొప్పేకు వచ్చారు. అప్పుడు పగలు ఇంచుమించుగా 12 గంటలు అవుతుంది. యొప్పేలో బస చేస్తున్నటువంటి పేతురుకి అది భోజన సమయం. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయాలి అనుకున్నాడు. కానీ ఆ ఇంటివారు ఇంకా ఆహారము సిద్ధము చేయు పనిలోనే ఉన్నారు. సేవకుడైన పేతురు అక్కడ ఉన్నటువంటి 4 ముచ్చట్లు పెట్టకుండా ఆ ఇంటి పై అంతస్తుకు వెళ్ళి మోకరించాడు. అప్పుడు పేతురు ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచాడు. అందులో సకల విధములైనటువంటి జీవులున్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినపడింది. పేతురు యూదా మతనిష్ట అధికముగా గలవాడు కనుక ఆ పాత్రలో ఉన్నవి అశుద్ధమైనవి అని చూచి, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను సరే నేనెన్నడూ తినలేదని చెప్పాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని మరలా 2వసారి ఒక శబ్దం అతనికి వినపడింది. ఇలాగూ మొత్తం 3 సార్లు జరిగిన తర్వాత ఆ పాత్ర ఆకాశమునకు వెళ్ళిపోయింది. పేతురుకి ఆ దర్శనం యొక్క భావము అర్థం కాలేదు. దేవుడు తిండి గురించి మాట్లాడుతున్నారా? కాదు. ఆకాశము నుండి దింపబడిన దుప్పటి వంటి పాత్ర దేవుని రక్షణ ప్రణాళికకు సాదృశ్యం. అందులో ఉన్న సకల విధములైనటువంటి జీవులు అన్యులకు సాదృశ్యం. పేతురు వాటిని చంపుకు తినాలి అంటే దేవుని కొరకు అన్యులను పేతురు జయించి పట్టుకోవాలి అని అర్థం. ఈ దర్శనము భోజన పానముల గురించి కాదు, కానీ అన్యులకు రక్షణ ద్వారము తెరవబడుటను చూపించుతున్నది. అదే సమయంలో పేతురు కొరకు వచ్చినటువంటి కొర్నేలి సేవకులు ఆ ఇంటిలోనికి ప్రవేశించారు. వారు ఆ ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. అదే సమయంలో పరిశుద్ధాత్మదేవుడు పేతురుతో ఇలా అన్నారు, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని చెప్పారు. ఈ మాటలు విని పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే అని జవాబిచ్చారు. అప్పుడు కొర్నేలి సేవకులు కొర్నేలికి కలిగినటువంటి దైవ దర్శనము గురించి పేతురుకి వివరింపగా, పేతురు తనకి మేడ మీద కలిగిన దర్శన భావము సంపూర్ణంగా అర్థమైంది. దేవుడు పక్షపాతి కాడని, ఆయన రక్షణను ఏ ఒక్క జాతి కొరకో, ఏ ఒక్క దేశము కొరకో కాక సర్వలోకము కొరకు, విశ్వసించు ప్రతి ఒక్కరి కొరకు సిద్ధపరచనని పేతురు గ్రహించాడు. వెంటనే కొర్నేలి సేవకులను ఇంటిలోనికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. గమనించండి, కొర్నేలిని సిద్ధపరిచింది దేవుడే, పేతురిని సిద్ధపరిచింది దేవుడే. ఇక్కడ సువార్త విషయమైనటువంటి దేవుని ప్రణాళిక ఉంది. వినండి, సువార్త వినేవారిని దేవుడే సిద్ధపరుస్తారు, సువార్త ప్రకటించేవారిని దేవుడే సిద్ధపరుస్తారు. చూడండి,
బైబిల్లో మనకి కనిపించే దేవుడు ఒక్క యూదులకే దేవుడు కాదు అని, ఆయన సర్వలోకమునకు సర్వ మానవాళికి దేవుడై ఉన్నారని, ఆయన మనందరి కొరకు శ్రద్ధ కలిగి ఉన్నారని ఈ సంఘటన నేర్పుతూ ఉంది. కైసరయ నుండి యొప్పేకు సుమారుగా 60 నుండి 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొర్నేలి సేవకులు పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఉదయమున కైసరయలో ప్రయాణము ప్రారంభించి ఆ మధ్యాహ్నము యొప్పేకు చేరుకున్నారు. సుమారుగా 5-6 గంటల ప్రయాణం. అంటే వీరు ప్రయాణమునకు గుర్రాలను ఉపయోగించి ఉండాలి. పేతురు యొప్పే నుండి కైసరకు వచ్చేటప్పుడు ఒక రోజంతా ప్రయాణం చేయవలసి వచ్చింది. మొత్తం 24 గంటలవి. అంటే పేతురు నడుస్తూ యొప్పే నుండి కైసరకు వచ్చాడు. ఆనాటి అపొస్తలులు ఎంత ప్రయాసతో పరిచర్య చేశారో చూడండి. వారు మన కొరకు నిలువునా కరిగిపోయారు. వారి పరిచర్య భారం ఎంత గొప్పదంటే ఆ భారం తట్టుకోలేక భూమి తలకిందులై వణికిపోయింది. పేతురు యొప్పే నుండి కైసరకు వచ్చారు. అతడు కొర్నేలి ఇంటిలోనికి ప్రవేశించగానే కొర్నేలి పేతురుని ఎదుర్కొని అతని పాదాల మీద పడ్డాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి కొర్నేలిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు ఇంటిలోనికి వచ్చి అనేకులు కూడి ఉండుట అతడు చూచాడు. కొర్నేలి ఇంటిలో అప్పటికే గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. వారు కొర్నేలి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు మరియు అతని స్నేహితులు. చూడండి, ఇది కొర్నేలి దైవోపదేశం విని ఆశీర్వదించబడే సమయం. కానీ కొర్నేలి తను తన కుటుంబము సువార్త విని ఆశీర్వదించబడితే చాలు అని అనుకోలేదు. దేవుని మాటలు వినుటకు తన బంధువులను పిలిచాడు, తన స్నేహితులను పిలిచాడు. పేతురు రావటానికి ముందే అక్కడ ఒక పెద్ద సువార్త కూడిక అతడు ఏర్పాటు చేశారు. మీకు ఎప్పుడైనా మీ కుటుంబంలో దేవునికి దూరంగా ఉన్నవారి కొరకు ఒక చిన్న ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయాలి అని అనిపించిందా? కొర్నేలి తనతో పాటు తన వారు అందరూ సువార్త విని ఆశీర్వదించబడాలి అని అనుకున్నారు. అప్పుడు కొర్నేలి అన్నది ఒకటే మాట, దైవజనుడా, నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని. ఆ తర్వాత పేతురు నోరు తెరిచి వారితో యేసు క్రీస్తు సువార్తను ప్రకటించటం ప్రారంభించారు. పేతురు అలా ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారును పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు కొందరు అక్కడ ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ అను వరము అన్య జనుల మీదకి సహితము కుమ్మరింపబడుటయు చూచి, వారు అన్య భాషలతో మాట్లాడుట చూచి, దేవుని గణపరచుటయు చూచి విభ్రాంతి నొందారు. అందుకు పేతురు తనతో వచ్చిన ఆ యూదులను చూచి, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు వారి నామముందు వారు బాప్తీసము పొందవలెనని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని దినాలు తమ యొద్దే ఉండమని కొర్నేలి కుటుంబము పేతురుని వేడుకున్నారు. పేతురు వారితో ఉండి వారిని వాక్యములో స్థిరపరిచారు.